ఇద్దరు జాతీయ స్థాయిలో పేరున్న దర్శకులు. ఇద్దరు జాతీయ అవార్డులు అందుకున్న సినిమాలు తీశారు. బాక్స్ ఆఫీస్ ని గడగడలాడించి సత్తా చాటుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య అనూహ్యమైన వార్ నడుస్తుంది. ఒకరంటే ఒకరికి పడటం లేదు, ఒకరిపై ఒకరు కసురుకునే పరిస్థితి కూడా వచ్చేసింది. ఇంతకీ ఆ లొల్లేంటి? అవును, ఇటీవల కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 64వ జాతీయ అవార్డుల్ని ప్రకటించింది. ఈ అవార్డుల విషయంపై మెజారిటీ పార్ట్ సినిమా వాళ్ళు పెదవి విరిచేశారు. కొందరు చాలా సీరియస్ కమెంట్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ జాతీయ అవార్డుల జ్యూరీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు జాతీయ అవార్డుల ఎంపిక ఏ మాత్రం నిష్పక్షపాతంగా లేదు, జ్యూరీ స్వార్థం కనిపించింది అంటూ సీరియస్ కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్లకు హట్టైన జ్యూరీ అధ్యక్షుడు స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ వెంటనే ట్విట్టర్ లో మురుగదాస్ ని అటాక్ చేశారు. ఇండస్ట్రీలో థాట్ గైడ్ యాక్షన్ సినిమాలు తీసే మురుగదాస్ మాటలకు అసలు విలువే లేదు, అతడి అభిప్రాయంతో పనే లేదు అంటూ విరుచుకుపడ్డారు. అయితే దీనికి మురుగదాస్ మరోసారి ట్వీట్ యుద్ధం చేశారు. జాతీయ అవార్డుల బయాస్, ఇది నా అభిప్రాయమే కాదు, దేశంలో ఉన్న ప్రేక్షకులు అందరి అభిప్రాయం కూడా ఇదే, ఆర్గ్యూ చెయ్యకండి, నిజాలు చెప్పండి అంటూ తనదైన శైలిలో స్పందించారు. అయితే అసలు ప్రియదర్శన్ తో మురుగదాస్ లొల్లేంటి అన్నదే ఇంకా డీటెయిల్డ్ గా తెలియాల్సి ఉంది. ఇంకా